యేసుదేవా ఏం చేసిరావా మా హృదిని నిరతం ఆవరించరావా ప్రభు యేసుదేవా ఏం చేసిరావా మా హృదిని నిరతం ఆవరించరావా పలుమార్లు మీకై ప్రార్థించినాము పలుమార్లు మీకై ప్రార్థించినాము మీ పరమ వరములతో మము నింపరావా మీ పరమ వరములతో మము నింపరావా ప్రభు యేసుదేవా వేం చేసిరావా మా హృదిని నిరతం ఆవరించరావా మధ్య గొర్రె పిల్లలా సర్వలోకానికి పంపుచుంటిని తోడేండ్ల మధ్య గొర్రె పిల్లలా సర్వలోకానికి పంపుచుంటిని సువిశేష సత్యాన్ని ప్రకటించుడి సువిశేష సత్యాన్ని ప్రకటించుడి ప్రభు యేసుదేవా ఏం చేసిరావా మా హృదిని నిరతం ఆవరించరావా ప్రభు యేసుదేవా ఏం చేసిరావా మా హృదిని నిరతం ప్రియ సహోదరి సహోదరులారా, నేటి దివ్య బలి పూజలో హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ జాగీర్ విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు ప్రొఫెసర్ డాక్టర్ తిరుమలరెడ్డి రాయపురెడ్డి, శ్రీమతి సుందరిల 46వ వివాహ వార్షికోత్సవం సందర్భముగా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కుటుంబక్షేమం, విశ్వశాంతి కొరకు వాటి కవిత జోసెఫ్ రెడ్డి, సుదీప్ రెడ్డి, సుజయ్ రెడ్డి, తిరుమల రెడ్డి బాలరెడ్డి, దివ్య మరియు బంధుమిత్రులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, ఘంటారాధన, క్రీస్తు సందేశం, కరుణ జపమాల కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కొరకు సమర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు, వీరి కుటుంబం కొరకు ప్రత్యేక విధముగా ప్రార్థించుదాం. ఖమ్మం మేత్రాసనం, దామల సంజయ్ మరియు దామల సాగర్ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని దామల ఆదాం, బాలమణి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఐర్లాండ్లో ప్రథమ పుట్టినరోజు జరుపుకుంటున్న గాదే రిశాంత్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని తల్లిదండ్రులు, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు, బాబాయ్, పిన్ని, గాది రాజారెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం తుర్కయంజాల విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న పెంటారెడ్డి ఆరోగ్య మేరకి దేవుని దీవెనుడు, ఆయుర ఆరోగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలుడు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని పెంటారెడ్డి ఆరోగ్య మేరి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. దాసి ఫాతిమా రాణి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దాసి భాను, తేజ వీరికి త్వరలో వివాహం జరగాలని కుటుంబ సభ్యులు ప్రార్థిస్తున్నారు. అనకాపల్లి విచారణ 5వ పుట్టినరోజు జరుపుకుంటున్న సిహెచ్ సిరినందనకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, సిహెచ్ వెంకటరమణకు మంచి భవిష్యత్తు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని అమ్మమ్మ, తాతయ్య కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బొలారం విచారణ 2వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఆదివు అక్షయ్కు దేవుని దీవెనలు,
ఆయుర ఆరోగ్యములు మంచి భవిష్యత్తు కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని ఆదిపు నవీన్ కుమార్ గాయత్రి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కడప మేత్రాసనం జల్లి జోసెఫ్, జే రత్న, జే రేమన్ మార్టల్, జే విన్సెంట్లకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు కుటుంబములో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం నిత్య సహాయమాత విచారణ ప్రస్తుతం అగ్రపీఠం హైదరాబాద్ రామంతపూర్ విచారణలో పుట్టినరోజు జరుపుకుంటున్న గురుశ్రీ జ్ఞానప్రకాష్కు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని, మరణించిన వీరి తల్లిదండ్రులు అంతయ్య లూర్దమ్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని, ఆమె తల్లికి లూర్దమ్మకు ఆత్మవిశ్రాంతి కలగాలని సమర్పిస్తూ ఉన్నారు. ఈ మనవులన్నిటినీ కూడా ప్రభువునకు సమర్పించుకొని ఈరోజు మనము శుక్రవారంను దేవుని దివ్య తిరుహృదయాన్ని తలంచుకొని దేవుని ప్రేమను పొందుకోవడానికి, ఆ ప్రేమలో మన మనవులని అన్ని కూడా ప్రభువునకు విన్నవించుకొని మన హృదయంలో ఉన్నటువంటి ఇతర విన్నపాలను కూడా ఆ దేవాదేవునికి సమర్పించుకొని యేసు ప్రభు దివ్య హృదయం నుండి వెలువడు ఆ సంపూర్ణ ప్రేమను కరుణను యావత్ ప్రపంచం పొందుకునే విధముగా ఈ దివ్య బలి పూజలో ప్రార్థించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మా నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథ యందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి పట్టణాలలో మనము దేవుని ప్రేమని సంపూర్ణముగా ఇంకా తెలియపరుస్తూనే ఉన్నాడు యావే దేవుడు హోషేయా ప్రవక్త ద్వారా. అయితే ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు యావే దేవుని వైపు తిరుగుతూ మళ్ళుతున్నారు. వారి పాపాన్ని విడిచిపెట్టేసేసి వాళ్ళు నమ్ముకున్నటువంటి అసిరియా ప్రభుత్వం లేదా అక్కడ రాజు వాళ్ళని కాపాడతాడంటే నమ్మకాన్ని వదిలేస్తున్నారు. గుర్రాలు యుద్ధానికి అవసరమైన సామాగ్రి కూడా వాళ్ళని రక్షింపలేదు అని గ్రహించగలుగుతున్నారు. తిరిగి యావే దేవుని వైపు వాళ్ళు మరలుతూ ఉన్నారు. ఇది ఆనందపడవలసినటువంటి సమయం. దేవుణ్ణి నిజమైన రక్షకుడిగా వాళ్ళు అంగీకరిస్తున్నారు. నీవు దేవుని వైపు మరలినట్లయితే నీ జీవితం ఎంత సుందరంగా తీర్చిదిద్దబడుతుందో ఈనాటి మొదటి పట్టణం మనకి తెలియపరుస్తుంది. అందులో ఉన్న ప్రతి ఒక్క వచనాన్ని కూడా లోతుగా ధ్యానించుకున్నట్లయితే, దేవునితో కలిసి మనం ప్రయాణం చేస్తే, ఆయనతో కలిసి జీవిస్తే, ఆయన మాటని మనం ఆలకించి ఆచరణలో పెడితే, ఇంత గొప్ప సుందరమైనటువంటి జీవితం మన సొంతమవుతుందా అనేటటువంటి విషయం మనకి అక్కడ విదితమవుతుంది. కాబట్టి మొదటి పట్టణాన్ని ఈరోజు మొత్తం కూడా ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ధ్యానించుకొని దేవుని ప్రేమని తరించడానికి, దేవుని ప్రేమ ద్వారా మన జీవితాలు చాలా ఆనందమయం చేసుకోవచ్చనే విషయాన్ని గమనించుకొని ప్రార్థించుకుందాం. అయితే ఇన్ని సంవత్సరాలుగా మనము ఈ ప్రేమ మీద ఈ వచనాలని వదిలివేసి దేవునికి మనకి సంబంధం లేదన్నట్టుగా జీవించినటువంటి ఆ విషయాలన్నిటి కూడా గమనించుకొని, నేను ఎందుకు దేవుని ప్రేమను పొందుకోకుండా ఇంత దూరంగా ఇంతకాలం దూరంగా ఉన్నాను అనే విషయాన్ని గమనించుకొని తిరిగి దేవుని వైపు మళ్ళే విధముగా కావలసిన అనుగ్రహాన్ని దయచేయమని, మన పాపాలన్నింటినీ కూడా క్షమించమని ఆ దేవాదేవుని ప్రార్థించుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు,
అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మానవ పాపము వలన పతనమైన ఈ లోకమును మిమ్ము పూర్తిగా విధేయించిన మీ కుమారుని బాధామయమైన శిలువ మరణము ద్వారా విమోచించితిరి. పాపమనడి దాస్యం నుండి మాము విముక్తులను చేసి మాకు నిత్య ఆనందమును అనుగ్రహింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పరిపాలించు మీ కుమారుడును మా నాదుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. మేమిక మీదట విగ్రహములను మా దైవములుగా ఎంచము. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనం నుండి 9వ వచనం వరకు. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనం నుండి 9వ వచనం వరకు. దేవుడైన ప్రభువు ఇట్లు పలుకుచున్నాడు, మీరు దేవుడైన ప్రభువు చెంతకు మరలి వచ్చి ఈ ప్రార్థనని మీ బలిగా సమర్పింపుడు. ప్రభు, మా పాపములను మన్నింపుము, మా మనవిని అంగీకరింపుము, మేము నిన్ను స్తుతింతుము. అస్సిరియా మమ్ము రక్షింపజాలడు, యుద్ధాశ్వములు మమ్ము కాపాడలేవు. మేమిక మీదట విగ్రహములను మా దైవములుగా ఎంచము. దిక్కులేని వానికి జాలి చూపువాడవు నీవే. ప్రభువు ఇట్లనుచున్నాడు, నేను నా ప్రజల ద్రోహబుద్ధిని కుదుర్తును, నిండు హృదయముతో వారిని ప్రేమింతును, వారిపైన ఇక కోపింపను. ఎండిన నేలపై కురియు మంచు వలె నేను ఇశ్రాయేలును ఆదరింతును, వారు పువ్వుల వలె వికసింతురు, లెబనోను చెట్ల వలె దృఢముగా వేరుదన్నుదురు. వారికి క్రొత్త చిగుళ్ళు పుట్టగా ఒలీవు చెట్ల వలె సుందరముగా అలరారుదురు. లెబానోను దేవదారు వలె పరిమళములు వెదజల్లుదురు. ఆ జనులు మరల నా నీడన బ్రతుకుదురు, పొలములలో పంటలు పండించుకుందురు, వారు ద్రాక్ష తోట వలె ఫలింతురు, లెబానోను ద్రాక్షలు ద్రాక్షరసం వలె ఖ్యాతి తెచ్చుకుందురు. ఎఫ్రాయిమీలు మరల విగ్రహముల జూలికి పోరు, నేను వారి మనవులను ఆలించి వారిని కరుణింతును. ఎల్లప్పుడు పచ్చగా నుండి చెట్టు వలె వారికి నీడనిత్తును, వారు నా నుండి దీవెనలను బడయుదురు, జ్ఞానము గల వారిద్దలి విషయములను గ్రహింతురుగాక, వివేకము గలవారు ఈ సంగతులను అర్థము చేసుకుందురుగాక. ప్రభు మార్గములు తిన్ననివి, సజ్జనులు వాని వెంట నడతురు, కానీ దుష్టులు వాని నుండి వైదొలగి కాలుజారి పడిపోవుదురు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరు. నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. నా అపరాధములు నాకు తెలియను. నేను ఎల్లప్పుడు నా తప్పులను జ్ఞప్తించుకునే ఉందును. నీకే ద్రోహముగా నేను పాపము చేసితిని, నీవు దుష్కార్యములుగా గణించు పనులను చేసితిని. నీవు నాకు తీర్పు చెప్పుట న్యాయమే, నన్ను దోషిగా నిర్ణయించుట సబబే. అందరూ నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. నన్ను నీ సంతోష ఉల్లాసములతో నింపుము, అప్పుడు నీవు నలుగొట్టిన ఎముకలు సంతసింతును. నా దోషముల నుండి నీ ముఖమును పక్కకు తిప్పుకునుము, నా పాతకములెల్లా తుడిచివేయము. అందరూ నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును.
సవరించి వీణ శృతి చేసి పాడేద హల్లెలూయా. గొంతు సవరించి వీణ శృతి చేసి పాడేద హల్లెలూయా. హల్లెలూయా పాడి ఆనంద విభుని ప్రణు తింతు ఈ దినం, ప్రభుని ప్రణు తింతు నిరతము. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు వాక్యమే నాకు దీపమై సాగిపోదు ఇలా సువార్తలు. యేసు వాక్యమే నాకు దీపమై సాగిపోదు ఇలా సువార్తలు. యేసు ప్రేమనే నా హృదిలో, యేసు ప్రేమనే నా హృదిలో నింపి పయనింతు ఈ భూమిలో. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనము నుండి 23వ వచనం వరకు. యేసు తన పన్నిద్దరు అపోస్తులతో ఇట్లనెను, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు మిమ్ము పంపుచున్నాను. కనుక సర్పము వలె యుక్తులాయి, పావురము వలె నిష్కపటులాయి మెలగుడు. మనుషులను గూర్చి జాగ్రత్త పడు, వారు మిమ్ము న్యాయస్థానములకు అప్పగించి ప్రార్థనా మందిరములలో కొరడాలతో కొట్టించెదరు. వారిని మెలకువతో గమనించి ఉండు. మీరు రాష్ట్ర పాలకుల చెంతకును రాజుల చెంతకును కొనిపోబడి నా నిమిత్తము అచ్చట వారి ఎదుట అన్యుల ఎదుటను సాక్ష్యమొసగుదురు. మీరు న్యాయస్థానములకు అప్పగింపబడినప్పుడు ఎట్లు మాట్లాడవలైనో ఏమి చెప్పవలైనో అని కలత చెందకుడు. సమయోచితముగా చెప్పవలసినదెల్లా మీకు అప్పుడు అనుగ్రహింపబడును. మీరు మాట్లాడు మాటలు మీవి కావు, మీ తండ్రి ఆత్మయే మీ నోట మాట్లాడును. సోదరుడు తన సోదరుని, తండ్రి తన బిడ్డను మరణమునకు అప్పగింతురు. బిడ్డలు తల్లిదండ్రులను ఎదిరించి వారిని చంపించెదరు. నా నామము నిమిత్తము మిమ్ము ఎల్లరూ ద్వేషింతురు. కానీ చివరి వరకు సహించి నిలచినవాడే రక్షింపబడును. మిమ్ము ఒక పట్టణమున హింసించినప్పుడెల్లా వేరొక పట్టణమునకు పారిపోవుడు. మనుష్య కుమారుడు వచ్చినప్పటికీ ఇజ్రాయేలు పట్టణములన్నిటినీ మీరు చుట్టి రాజాలరు అని మీతో చెప్పుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రియ సహోదరులారా, నేటి మొదటి పట్టణాన్ని మనం గమనించుకున్నట్లయితే అక్కడ దేవుడైన ప్రభువు ఇట్లు పలుకుచున్నాడు, మీరు దేవుడైన ప్రభువు చెంతకు మరలి వచ్చి ఈ ప్రార్థననే మీ బలిగా సమర్పింపుడు. ఇజ్రాయెల్ ప్రజల జీవితాల్లో వాళ్ళు చేసినటువంటి తప్పిదాలకి
తిరిగి పరిహార బలిగా వాళ్ళు ఏదో మేకనో గొర్రెపిల్లనో లేదా ఇతర జంతువులను బలిగా అర్పించడి వాళ్ళు. కానీ ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా యావే తెలియపరుస్తున్న విషయము, మీ ప్రార్థనని మీ బలిగా సమర్పింపుడు. ఇది మనందరం కూడా చేయవచ్చు. మనం బయటికి మార్కెట్లకు వెళ్ళి ఆ జంతువుని కానీ ఈ జంతువుని కానీ తీసుకొచ్చి బలి సమర్పింపని అవసరం లేదు. నీ గృహములోనే నీవు ప్రార్థన చేస్తూ నీ ప్రార్థననే దేవునికి బలిగా సమర్పింపవచ్చు. ప్రభు, మా పాపములను మన్నింపుము, మా మనవిని అంగీకరింపుము, మేము స్తుతించుము అనే విధముగా నీ ప్రార్థన, నీ హృదయాన్ని, నీ సమస్తాన్ని కూడా ఆ ప్రభువునికి సమర్పించినట్లయితే ప్రభువు నిన్ను అంగీకరిస్తాడు. నీవు ఎప్పుడైతే ప్రభువుని ప్రార్థిస్తావో నీవు బలహీనుడవు, పాపానికి లోనైనటువంటి వ్యక్తివి. నీ ఇష్ట ప్రకారము జీవించి వాటిని అన్నింటిని కూడా వదిలివేసి ప్రభు వైపు మరలుతున్నావు అనేటటువంటి సంకేతం ప్రభువు గమనిస్తూ ఉంటాడు. నీవెప్పుడైతే దీన హృదయంతోని మోకరిల్లి నీ హృదయాన్ని ప్రభువునికి సమర్పిస్తావో నీ ప్రార్థనని ఆయన అంగీకరిస్తాడు. నీవు తిరిగి తన వైపు వస్తున్నావని ఆయన గమనించుకొని తన రెండు చేతులను కూడా తెరిచి నిన్ను ఆహ్వానించడానికి ప్రభువు సిద్ధముగా ఉంటాడు. తర్వాత నీవు చేసేటువంటి ప్రార్థనలో రెండు విషయాలను నీవు సమర్పిస్తున్నావు. ఇవి నా వల్ల కాదు, ఇవి నన్ను రక్షింపలేవు. ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు, అస్సీరియా మమ్ము రక్షింపజాలదు, యుద్ధాశ్వములు మమ్ము కాపాడలేవు, మేమిక మీదట విగ్రహములను మా దైవములుగా ఎంచము అనే విషయాల్ని వాళ్ళు తెలియపరుస్తారు. ఎందుకంటే వీటిని నమ్ముకొని జీవించాలి వాళ్ళు. ఈ మూడు విషయాల్ని మన జీవితానికి మనం అన్వయించుకున్నట్లయితే మనం చేసింది కూడా దాదాపు అదే. నాకున్నటువంటి బ్యాంక్ బ్యాలెన్స్ నన్ను 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు లేదా నేను చనిపోయేంత వరకు, ఇంకా గొప్పగా ఉన్నవాళ్ళు నా కొడుకు 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 మనరు అందరూ కూడా సంరక్షింపబడతారు. నేను సంపాదించిన దాన్ని అవి మమ్మల్ని రక్షిస్తాయి అనే విధముగా బ్రతికిన రోజులు మనవి. కానీ నేడు ఉన్నటువంటి పరిస్థితులు ఇవేవి కూడా నిన్ను రక్షింపలేదు. ఎందుకంటే మరణము నీ గుమ్మం వద్దనే కూర్చొని ఉంది. నువ్వు బయటికి వెళ్ళావా నిన్ను పట్టుకొని కాటేసే విధంగా ఉంది. తెలియని కనపడనటువంటి శత్రువుతోని నీవు యుద్ధం చేస్తున్నావు. కరోనా వైరస్ ఉంది అని నీకు తెలియని తెలియ నువ్వు చూడలేవు దాన్ని, దానితోని నీవు యుద్ధం చేస్తున్నావు. కాబట్టి ఈ ఇజ్రాయెల్ ప్రజలు అస్సీరియా రాజును నమ్ముకున్నారు. కానీ నీవు మనకున్నటువంటి నాయకుల్ని కూడా మనం ఒకప్పుడు నమ్ముకున్నాం. వీళ్ళు చేసేటటువంటి కార్యాల ద్వారా, లాక్డౌన్ల ద్వారా, మనకున్నటువంటి బోర్డర్లన్నీ మూసేయడాల ద్వారా, మనల్ని మన మూమెంట్ని రెస్ట్రిక్ట్ చేయడం ద్వారా వీళ్ళు మనల్ని రక్షిస్తారు అనేటటువంటి ఒక నమ్మకం ఉండేది కొన్ని నెలల క్రితం. అది కూడా పటాపంచలైపోయింది. వాళ్ళు ఎవరు కూడా మనల్ని రక్షింపలేరు. మన డాక్టర్లు రక్షింపలేరు, మన నాయకులు రక్షింపలేరు, మన యుద్ధాశ్రములు అంటే మన పోలీసులే కావచ్చు, వీళ్ళెవరు కూడా మనల్ని రక్షింపలే. అందరూ కూడా చేతులెత్తేస్తారు. మనము దిక్కులేని వారముగా అన్ని విధాలుగా వచ్చేటువంటి ఈ కరోనా అనేటువంటి శత్రువుకి మనం బలి అవుతూ ఉన్నాం. ఇలాంటి సమయంలో నీ తలుపులు మూసివేసుకొని నీవు ఇంట్లో కూర్చొని దేవుని జాలి కొరకు ఆయన నీ మీద హృదయ కనికరాన్ని చూపిస్తూ నిన్ను రక్షించే విధంగా నీవు ప్రార్థన చేయి. నీ ప్రార్థననే బలిగా సమర్పింపు. అప్పుడు దేవుడు నిన్ను రక్షించుకుంటాడు. ఈ నీవు ప్రార్థన చేస్తున్న మరుక్షణమే దేవుని అనుగ్రహము నీ మీదకి వస్తుంది. ఈ అనుగ్రహము ద్వారా నీలో కలిగేటటువంటి మార్పులు ఏమి అంటే ఈ యెషయా ప్రవక్త ద్వారానే యావే దేవుడు తెలియపరుస్తున్నాడు. అవి ఏమేమి మనం ఒకసారి చూసుకున్నట్లయితే, ఎండిన నేలపై కురియు మంచు వలే నేను ఇజ్రాయేలును ఆదరింతును. ఏది దిక్కు ఎండతోని మాడిపోయి మళ్ళీ అసలు మనం నమ్మకాన్నే కోల్పోయి నిరీక్ష మాకు రక్షణ లేదు అని అన్ని కోల్పోయినటువంటి సమయంలో, ఎటు కూడా తాగడానికి చుక్క నీరు కూడా లేనటువంటి సమయంలో ఆకాశం నుంచి మంచు వలే నీ మీదకి వచ్చేసి నీకు చల్లదనాన్ని, నీకు కావాల్సిన దప్పిక అన్ని కూడా తీర్చి నిన్ను దేవుడు ఆదుకుంటాడనే విషయాన్ని ఇక్కడ ప్రవక్త ద్వారా తెలియపరుస్తున్నాడు. వారు పువ్వుల వలే వికసింతురు. ఎక్కడ పువ్వులు ఉన్నాయో అక్కడ మనకి సీతాకోకచిలక లైఫ్ అనేది బబ్లింగ్ విత్ జాయ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఆనందము సంతోషం అనేది వెల్లువేరుస్తుంది. పువ్వులు ఇవన్నీ ఉన్నాయి. ఈరోజు పువ్వులు బయట నీకు కనపడవు. నీ పిల్లలు అవి వెళ్ళి చూడడానికి కూడా అవకాశం లేదు.
ఇంట్లోనే కూర్చున్నావు, బయటికి వెళ్తే శత్రువు కాటేస్తుందేమో అనే భయంతో కూర్చున్నావు. కానీ దేవునికి నీవు ప్రార్థనా బలిని సమర్పించుకున్నట్లయితే దైవానుగ్రహం నీ మీదకి వస్తుంది. వీటన్నిటిని కూడా నీవు సంపూర్ణంగా ఆస్వాదించగలుగుతావని యావే దేవుడు ఈ వచనాల ద్వారా మనకి తెలియపరుస్తున్నాడు. లెబనాను చెట్ల వలె దృఢముగా వేరుదను, ఈ వాక్యంలో నువ్వు తీసుకొని దృఢముగా వేరుదను అంటే దృఢముగా నీ విశ్వాసంలో నీవు నిన్ను నీవు బలపరచుకోవాలి. ఎందుకంటే దేవుడు నీ ఎడలో చూపిస్తున్నాడు ఆ ప్రేమని, అనురాగాన్ని నీవు ఆస్వాదించినప్పుడు, నాకు ఇంత గొప్ప దేవుడు ఉన్నప్పుడు నేను ఎందుకు ఇక వేరే విషయాలను, వేరేవి నన్ను రక్షిస్తాయని వాటి వెంట పడి వెంపర్లాడేది దేనికి అని గ్రహించుకోగలుగుతావు. దేవునిలో నీవు ఉన్నట్లయితే నీ విశ్వాసపు వేర్లు దృఢముగా నీవు నిలుపుకొందు. వారికి కొత్త చిగుల పుట్టగా ఓలివ చెట్ల వలె సుందరముగా అలరారుదురు. కొత్త చిగుల మనకి మోల్డ్ మనం కట్ చేసిన కొత్త కొత్త చిగుర్లు అంటే నిన్ను ఇతరుల జీవితాన్ని సుందరమయంగా చేయడానికి దేవుడు నీ జీవితం ద్వారా కొత్త కొత్త ఆలోచనలు దేవునికి ఇష్టమైన విధంగా ఆయన ప్రేమించే విధంగా ఎలా మనం జీవించాలంటే అటువంటి ఐడియాస్ ఆలోచనలు అన్నీ కూడా ఆత్మ సర్వేశ్వరుని ద్వారా దేవుడు నీలో ఉంచుతాడు. అంటే ఈ కొత్త చిగుర్లు అంటే దేవుని రాజ్యాన్ని మన మధ్యలో, మన సమాజంలో, మన ప్రపంచంలో ఏ విధముగా స్థాపించుకోవాలనేటటువంటి విధంగా కొత్త చిగుళ్ళని నీ హృదయంలో, నీ మనసులో ఆయన నాటుతాడు, చిగురింపజేస్తాడు. లెబనాను దేవదారు వలె పరిమళములను వెదజల్లు. నీ జీవించేటటువంటి జీవిత విధానము పరిమళాన్ని వెదజల్లుతుంది. పరిమళం మనం దాన్ని వదలగానే అందరి దగ్గరికి వ్యాపించి ఆ సెంట్ అనేది ఆహ్లాదకరమైనటువంటి ఫీలింగ్ని, భావనని ఇతరులకు కలగజేస్తుంది. అదే విధంగా నీ జీవితం, నీ జీవితంలో భగవంతుడు ఇచ్చిన ఆలోచనలు, నీవు చేయని పనులన్నీ కూడా పరిమళాన్ని వెదజల్లుతాయి. ఈ పరిమళానికి ఒక ఉదాహరణ తీసుకున్నట్లయితే మదర్ తెరిసా జీవితంలో దేవుడు వెదజల్లిన ఆ పరిమళం, ప్రతి ఒక్క పేదవానిలో దేవుణ్ణి చూడడం, ఆదుకోవడం, ప్రపంచమంతా వ్యాపించింది ఆ పరిమళం. నీ జీవితంలో కూడా దేవుడు ఈ పరిమళం వెదజల్లే విధంగా నీ జీవితాన్ని మార్చివేస్తాడు. ఎప్పుడు నీవు దేవుని వైపు తిరిగి ఆయనకి ప్రార్థనా బలిని నిరంతరం నీవు సమర్పిస్తున్నట్టు. యెరూషలేం దేవాలయంలో ఆ అర్పించేటటువంటి అగ్ని ఎప్పుడు కూడా ఆరిపోయేది కాదు. ఎందుకంటే ప్రజలు నిరంతరం వారి యొక్క దహన బలిని అర్పిస్తూనే ఉండే అగ్ని నిరంతరం ప్రభువు దగ్గరికి ఆ పొగ రూపంలో వెళ్తూనే ఉండేది. అదేవిధముగా ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఈ నేటి కొత్త బలి ఏంటంటే ఈ ప్రార్థనా బలి. అదేవిధంగా దివ్యవాణి ఛానల్ ద్వారా మీ గృహములలో అర్పించబడుతున్నటువంటి ఈ యొక్క దివ్య బలి పూజ కూడా నిరంతరం అర్పించబడేటటువంటి బలి. ఈ బలి ద్వారా నీవు ప్రపంచంలో పరిమళాన్ని వెదజల్లే విధముగా నీ జీవితాన్ని మలుచుకోగలుగుతావు. దేవుడు నీ ద్వారా ప్రపంచాన్ని రక్షించుకుంటాడు. ఆ జనులు మరలా నా నీడన బ్రతుకుదు, పొలములో పంటలు పండించుకొందురు. వారు ద్రాక్ష తోటల వలె ఫలింతురు, లెబనోను ద్రాక్ష రసముల ఖ్యాతి తెచ్చుకొందురు. ఇక మీరు విగ్రహముల జోలికి వెళ్ళరు. దేవుని అనుగ్రహముతో, ప్రార్థనా బలముతో, ప్రార్థనా బలితో నీ జీవితాన్ని నీవు జీవించినట్లయితే నీవు ఇక నీవు వేసుకున్న ప్రతి ఒక్కదాన్ని కూడా తిరిగి నీకు నార్మల్ జీవితం, కరోనాకు ముందు ఏ విధముగా సంతోషముగా జీవించావో అంతకన్నా గొప్ప సంతోషంతో నీవు జీవిస్తావు. ఎందుకంటే కరోనాకి ముందు మనం దేవుణ్ణి ఇంత గొప్పగా తెలుసుకోవడం, ఆయన ప్రేమ గురించి ఇంత గొప్పగా ఆలోచించుకుని ధ్యానించడం అనేది చేయలేదు. ఎందుకంటే ఈ లోకంలో మనకున్నటువంటి పనులలో రైళ్ళ వలె పరిగెత్తుకుంటూ వెళ్ళాం, విమానాల వలె ఎగురుతూ వెళ్ళాం. దేవుణ్ణి మరచి ఈ లోకమే, ఈ అస్సీరియా ప్రభుత్వమే, లేదా యుద్ధాశ్వములు నీ వాహనములే కావచ్చు, నీవు నమ్ముకున్నటువంటి ఉద్యోగమే కావచ్చు, ఇవన్నీ నిన్ను నీవు రక్షిస్తాయని ఆలోచనలో పరిగెత్తావు. కానీ నేటి రోజు అవన్నీ కూడా నిన్ను రక్షింపలేవు అని తెలుసుకున్నావు. కాబట్టి దేవునిలో ఉంటేనే నేను నిజమైన జీవితాన్ని పొందుతాను, నిజమైన జీవితాన్ని ఇతరులకి ఇవ్వగలనని తెలుసుకున్నావు. కాబట్టి దేవునిలో నీవు జీవించగలుగుతావు. అటు తర్వాత మనం విన్నటువంటి ఈ భక్తి కీర్తనలో మనందరం చెప్పినటువంటి వచనాలు, నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. నిజంగా చేస్తుందా? అందరం చిలకల వల్ల వల్లవేశాం ఈ వాక్యాన్ని. నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయు. నీ జీవితం చేస్తుందా? ఇక నుంచి చేయాలి. ప్రతిరోజు కూడా నీవు దేవుని
దేవుని చేసినటువంటి మేలుకి స్తుతి గీతాలను సమర్పించినప్పుడు నిజముగా నీ నాలుక నిరంతరం కూడా దేవుని గూర్చి ఉత్సాహగానం చేస్తూనే వెళ్తుంది. తరువాత సువిశేష పర్ణానికి వచ్చినట్లయితే ఇక్కడ యేసు ప్రభు మనకు తెలియపరిచిన విషయం, ఇదిగో మిమ్మల్ని తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపించినట్లు మేము పంపించుచున్నాను. తోడేళ్ళు ఏం చేస్తాయి? గొర్రెల్ని పట్టుకొని పెక్కొని తింటాయి. కానీ నీవు దేవునితో సంబంధం కలిగి ఉన్నట్లయితే 100-10,000 మంది గొర్రెలు నిన్ను చుట్టుముట్టినా కూడా అవి నిన్ను ఏమీ చేయలేవు. ఎందుకంటే దేవుని ఆత్మ నీలో ఉంది. ఇదే విషయం యేసు ప్రభు జీవితంలో కూడా జరుగుతుంది. అక్కడ ధర్మశాస్త్ర బోధకులు కొంతమంది వాళ్ళ చేత ఎగద్రోయబడినటువంటి ప్రజలు కూడా యేసు ప్రభుని రాళ్లతో కొట్టి చంపడానికి చాలాసార్లు ప్రయత్నించారు. అందరూ కూడా ఈ తోడేళ్ళ వల్ల ఆయన్ని చుట్టుముట్టాడు. కానీ ఆయన ఆత్మతో నింపబడ్డవాడు, దేవుని శక్తితో నింపబడ్డాడు కాబట్టి ఆయనని ఏమీ చేయలేకపోయారు. నీ విషయంలో కూడా అదే జరుగుతుందని యేసు ప్రభు మనకి ఇక్కడ తెలియపరుస్తున్నాడు. కనుక మిమ్మల్ని సర్పము వలె యుక్తులై పావురం వలె నిష్కపటులై మెలగుడు. ఈ రెండు సర్పము పావురం ఈ యొక్క ఇమేజరీని ప్రభు ఎందుకు వాడుతున్నాడంటే, సర్పము మనుషులు దాన్ని చుట్టూ చూపిన ఏం చేస్తే రాళ్ళ మధ్యలోకి వెళ్తుంది యుక్తిగా. ఎందుకంటే నువ్వు కర్రతో కొట్టినా నీ కర్ర రాయిని తాకుతుంది కానీ దాని తలని తాకదు. అదేవిధంగా నీవు కూడా వీళ్ళ మధ్యలో ఉన్నప్పుడు జాగరూకత ఉండి, ఏ మనుషులు ఏ విధంగా ఆలోచిస్తున్నావు, వాళ్ళ చూపులు, వాళ్ళ మాటలు, వాళ్ళ గుసగుసలు ఏమి చెప్తున్నాయి నువ్వు గ్రహించుకొని గమనించుకొని జీవించు. ఎందుకంటే నీవు ముందుగానే మరణించడం నాకు ఇష్టం లేదు. నిన్ను మరణించడానికి నేను నిన్ను సృష్టించలేదు. నా వాక్యాన్ని జీవించాలి, దాన్ని ప్రకటించాలి, నా రాజ్యాన్ని నీవు స్థాపించడానికి నేను పంపిస్తున్నాను. అంతేకాని వాళ్ళు వస్తున్నారు చంపుతూ నేను వేద సాక్షి మరణాన్ని పొందుతానని ముందుగా వెళ్ళి నీ తలని వాళ్ళు పిలవక ముందే నీ తలని పెట్టి నరికించుకోమని కాదు. ఇది మనం ఈ వాక్యం నుంచి తీసుకోవాల్సినటువంటి విషయం. మనుషుల గూర్చి జాగ్రత్త పడమని హెచ్చరిస్తున్నాడు యేసు ప్రభు. ఎందుకంటే వీళ్ళు చేసే పని మిమ్మల్ని అందరినీ కూడా న్యాయస్థానాలకి కొరడాలతో కొట్టించడానికి అక్కడిక్కడ మిమ్మల్ని తీసుకెళ్తారు. ఇవన్నీ కూడా మనం అపోస్తుల కార్యాల్లో చదివినట్లే పౌలు విషయంలో తూచా తప్పకుండా అక్షర సత్యంగా ఇవన్నీ నెరవేరాయి. ఆయనని ఏ విధంగా వెంటాడి ఆయన కొట్టడం, రాళ్లతో కొట్టి చంపడానికి న్యాయస్థానం ముందు తీసుకెళ్తే ఆయన్ని ఎన్ని విధాలుగా ప్రయాణించారు అవన్నీ కూడా మనకి అర్థమవుతుంది. పౌలు జీవితంలో జరిగినటువంటి విషయాలే మనందరి జీవితంలో జరుగుతుంది. ఎప్పుడు? నీవు ఆయన వాక్యాన్ని ప్రకటన చేసినప్పుడే. ఏది చేయకుండా ఇంట్లో కూర్చుంటే ఇవన్నీ ఏమీ నీకు జరగకపోవచ్చు. కానీ రహస్యంగా ప్రణాళికలు జరుగుతున్నాయి. మనల్ని అందరినీ కూడా ఎలిమినేట్ చేయాలని ప్రణాళికలు కూడా ఉన్నాయని గమనించుకోవాలి. అందుకనే నీవు యేసు ప్రభు చెప్పినటువంటి ఈ విషయాలను నీ హృదయంలో దాచుకుని దాని ప్రకారం జీవించు. చివరికి నీవు కలత చెందవాలి. ఇలాంటి పరిస్థితులు నీకు ఎదురైన నీవు కలత చెందవలదు. ఎందుకంటే నీ నోట వచ్చేటువంటి మాటలన్నీ కూడా ఆ తండ్రి తన ఆత్మ ద్వారా మాట్లాడిస్తాడు. ఆత్మ సర్వేశ్వరుడు మన ఏం మాట్లాడాలనో మనకు తెలియపరుస్తాడు. తర్వాత మనం ఏమి ప్రార్థన చేయాలో కూడా ఆత్మ సర్వేశ్వరుడే చేస్తాడనే విషయాన్ని యేసు ప్రభు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. చివరిగా మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభు ఇక్కడ చెప్తున్నటువంటి విషయం, మీరు పారిపోండి అంతేగాని ఎదురు వెళ్ళి మరణించబాకండి. యేసు ప్రభు విషయాన్ని చూసి ఆయన పుట్టినప్పుడే పారిపోయాడు. హేరోదు రాజు ఆయన చంపడానికి ప్రయత్నిస్తే ఆయన ఈజిప్టుకు పారిపోయాడు. అటు తర్వాత వాక్య పరిచర్యలు మనం ఎన్నోసార్లు చూసాం, వీళ్ళు చంపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆయన ఈ డోర్ నుంచి ఉంటే ఆ డోర్ నుంచి పారిపోతాడు. యెరూషలేము దేవాలయంలో కూడా ఆయన చంపడానికి ప్రయత్నించారు, ఆయన తప్పించుకోవడం మొదలు పెడుతున్నాడు. నజరేతుకు వెళ్ళినప్పుడు కూడా ఆయనని ఆ పర్వతం శిఖరానికి తీసుకెళ్ళి ఆయనని కింద పడదేయాలని చూశారు. ఏం చేశాడు? పక్క నుంచి తప్పుకొని వెళ్ళిపోయాడు. పారిపోండి, మీరు చేయాల్సినటువంటి కార్యం సంపూర్తి అయ్యేంత వరకు మీరు జీవంతో ఉండండి, జీవాన్ని ప్రభు రాజ్యాన్ని స్థాపించడానికి ముందుకు వెళ్తూ జీవించండి అని యేసు ప్రభు చెప్తున్నాడు. ఎందుకంటే ఒక పట్టణం మిమ్మల్ని తృణీకరిస్తే ఇంకో పట్టణానికి, ఆ పట్టణం తృణీకరిస్తే ఇంకో పట్టణానికి మీరు పారిపోండి. ప్రపంచం మొత్తం చూసుకుంటే నీవు మరణించే సమయానికి కూడా ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క పట్టణాన్ని నీవు సందర్శించలేవు, దేవుని వాక్యాన్ని ప్రకటించలేవు. ఎందుకంటే నువ్వు చేయాల్సిన పని చాలా ఉంది. కాబట్టి పట్టణాన్ని నుంచి పట్టణానికి పారిపో, అంతేగాని నీ జీవితాన్ని ఒక పట్టణంలోనే నిన్ను చంపివేసుకోవడానికి వెళ్ళి సిద్ధంగా నీ శిరస్సుని వాళ్ళకి చెప్పాట ఒక నరికి వేయమని. ఇది కాదు యేసు ప్రభు మనల్ని కోరుకునేది. మీరు గమనించుకొని ముందుకు వెళ్ళండి, పారిపోండి పారిపోతూ. పౌలు కూడా అదే చేశాడు. ఒక పట్టణంలో వాళ్ళు చేస్తే
గోడలు ఆయన బాస్కెట్లో పెట్టి గోడ నుంచి బయటికి పంపించేసి ఆయన వేరే ఊరు వెళ్ళేలా చేశారు. నీవు కూడా దేవుని రాజ్యస్థాపనకై పారిపోతూ పారిపోతుండు ఒక పట్టణం నుంచి ఒక పట్టణానికి వెళ్ళిపోతూ నిన్ను నీవు రక్షించుకుంటూ దేవుని గురించి దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటింప చేయమని యేసుప్రభు మనకి తెలియపరుస్తున్నాడు. తరువాత ఈ వాక్య పరిచర్యలో మనం చేసేటటువంటి ఇంకో విషయం ఏంటంటే, నీవు నిరంతరం కూడా దేవునితోని సంబంధాన్ని పెట్టుకున్నట్లయితే, దేవునితో కలిసి జీవించినట్లయితే దేవుడు నీతో కలిసి ప్రయాణిస్తాడు. తన అభయాన్ని తన అనుగ్రహాన్ని నీకు నిరంతరం ఇస్తూనే ఉంటాడు. కాబట్టి ఈ అనుగ్రహాన్ని సంపూర్ణంగా స్వీకరించుకుంటూ దేవుని చిత్తానుసారంగా ఆయన మనకి నిర్దేశించిన విధముగా మన తన రాజ్య పరిపాలన కొరకై తన రాజ్య స్థాపన కొరకై నిరంతరం కృషి చేస్తూ దేవుని అనుగ్రహానికి అందరికీ పంచిపెట్టే విధముగా మన జీవితాన్ని మలుచుకొని జీవించడానికి కావాల్సిన ఆత్మీయ శక్తిని దయచేయమని ప్రార్థించుకుందాం. సర్వశక్తి గల పరమపిత, యావ తిరుసభ కొరకు నేటి పూజాబలి సమయంలో మేము ప్రార్థిస్తూ ఉన్నాం. తిరుసభని పాలిస్తున్నటువంటి ఫ్రాన్సిస్ జగద్గురుని ఆశీర్వదించమని, ఆయన ప్రబోధాల ద్వారా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మీ సన్నిధికి చేర్చే విధముగా సంపూర్ణముగా ప్రార్థనతో రక్షణ పొందుకునే విధముగా తన ప్రబోధాల ద్వారా ప్రసంగాల ద్వారా ప్రజల్ని ప్రేరేపించి అందరినీ కూడా మీ వైపు తిరిగేలా ఆయన ప్రసంగాల్ని ప్రేరేపించమని వేడుకొనుచున్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మా ప్రాంతీయ మిత్రులందరి కొరకు ప్రార్థిస్తున్నాము. వారందరినీ కూడా ఆశీర్వదించమని, మంచి ఆయురారోగ్యం వారికి ప్రసాదించమని, వారు చేయు ప్రబోధల ద్వారా మీ వాక్యం ప్రకటించబడి ప్రజలందరూ కూడా మిమ్ము నమ్ముకొని మీ వైపు తిరిగే విధముగా, రక్షకునిలోనే మాకు నిజమైన రక్షణ ఉంది, కరోనా నుంచి కూడా మాకు రక్షణ యేసు ప్రభువులోనే అని గమనించుకొని ప్రతి ఒక్క క్రైస్తవుడు ప్రతి ఒక్క బిడ్డ కూడా గమనించుకొని వారి జీవితాలను మీ వైపు తిప్పుకునే విధముగా వారిని ఆశీర్వదించమని వేడుకొంటున్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మీరు మాకు ప్రసాదించినటువంటి ఈ యొక్క ప్రసార సాధనమైనటువంటి దివ్యవాణి ఛానల్ని దీవించమని వేడుకొంటున్నాము. ఇందు పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మంచి ఆయురారోగ్యం ప్రసాదించమని, ఎవరు కూడా కరోనా బారిన పడకుండా మీ అనుగ్రహము ద్వారా నింపబడి వారు చేయి పనులు ఆశీర్వదింపబడి వారి కుటుంబాలను కూడా ఆశీర్వదించమని వేడుకుంటున్నాము. అదేవిధముగా ఈ యొక్క ఛానల్ని ఆర్థికంగా సపోర్ట్ చేస్తున్నటువంటి దాతలందరినీ కూడా ఆశీర్వదించమని వేడుకొంటున్నాము. వారికి మంచి ఆయురారోగ్యములు ప్రసాదించమని, వారి ఉదార స్వభావమును దీవించమని, అదేవిధముగా ఈ ప్రసారాల ద్వారా ఆత్మీయ జ్ఞానాన్ని పొందుతూ దినదినము కూడా విశ్వాసములో అభివృద్ధి చెందుతూ మీ వైపు మళ్ళుకొని మేము ప్రార్థించే బిడ్డలుగా ఎదుగుతున్నటువంటి ప్రతి ఒక్క క్రైస్తవ బిడ్డని, ఈ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని కూడా మీ అనుగ్రహము ద్వారా ఆశీర్వదించమని వేడుకొనుచున్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, యావత్ ప్రపంచమును మీ పాదముల వద్ద సమర్పిస్తున్నాము. శుక్రవారం రోజు మీరు మాపై చూపినటువంటి ప్రేమను గుర్తుంచుకొని మీ తిరుహృదయం చెంతకు మా ప్రపంచాన్ని సమర్పిస్తున్నాము. చెడు మంచి అందరినీ కూడా మీరు దీవించేటటువంటి ప్రభు, ఎందుకంటే మీ వాచనముల ద్వారా మాకు తెలియపరిచి ఉన్నారు. వర్షాన్ని మీరు మంచివారిపై చెడు వారిపై ఒకే విధముగా కురిపింపజేస్తున్నారు, ఎందుకంటే మేము మారుతాము, మీ సన్నిధికి వస్తామనేటువంటి మీ దృఢమైన విశ్వాసము నమ్మకం, ఆ దృఢమైన విశ్వాసాన్ని నమ్మకాన్ని మేము నిజం చేసుకొని అందరము కూడా మీ సన్నిధిలోకి వచ్చి రక్షింపబడే విధముగా యావత్ ప్రపంచాన్ని తీర్చిదిద్దామని ఆశీర్వదించమని వేడుకొనుచున్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మన వ్యక్తిగత అవసరాల కొరకు ప్రార్థించుకుందాం. మా హృదయాంతరంగ కోరికలను తెలిసినటువంటి పరమపిత, అవన్నీ మీ చిత్తమైనచో మీ కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా దయచేయమని వేడుకొనుచున్నాము. ఆమేన్.
పరవశముంది అర్పణ చేతును ఈ శుభవేళన ప్రభువా పరవశముంది అర్పణ చేతును ఈ శుభవేళన ప్రభువా శాంతి కరామా కానుక గైకొని శాంతి కరామా కానుక గైకొని నీ కృపతో మా హృదయము నింపు నీ కృపతో మా హృదయము నింపు పరవశముంది అర్పణ చేతును ఈ శుభవేళ నా ప్రభువా నీ శిష్యులుగా పిలుపును పొంది చేరితి ప్రభుని సన్నిధి దీనులము మము కరుణించుమయా దీవెన మాపై ప్రసరించుమయా పరవశముంది అర్పణ చేతును ఈ శుభవేళ నా ప్రభువా సహోదరి సహోదరులారా నేనును మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్లా ప్రార్థించండి. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర సీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా అపురూపమైన మీ ప్రేమను మాపై కుమ్మరించిన మీ ప్రియతమ కుమారుని దివ్య హృదయమును వీక్షింపుము. మేము అర్పించి ఈ బలి మీకు ఆమోదయోగ్యమై మా పాపములకు పరిహారమును దయచేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా అతడు ఎనలేని ప్రేమతో సిలువపై మరణించి మా నిమిత్తము బలియాయను ఈట చే పొడవబడిన అతని ప్రక్క నుండి రక్తము నీరు స్రవించెను. ఇవి అతడు తన స్త్రీసభకు బహుకరించిన దివ్య సంస్కారపు సూచకములు. ఈ కారణము వలన తెరచియున్న రక్షకుని హృదయం దివ్య హృదయము వద్దకు అందరూ ఆకర్షితులగుచున్నారు. ఈ రక్షణపు ఊటల నుండి అత్యధిక రక్షణ ఫలములను ప్రమోదముతో పొందగలుగుచున్నారు. కావున మేము సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై మీ ప్రస్తుతి చేయుచు మీ వైభవము నిరంతరము ప్రకటించుట ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హొసాన్న. ప్రభు నామమున వెంచేవారు ధన్యుడు. మహోన్నతమున హొసాన్న. ఓ ప్రభువా మీరు నిక్కముగా పవిత్రులు సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలైనా ఇది మీ కొరకు సిలువలో అప్పగింపబడనున్న నా శరీరము. ఆ
విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారార్థమై సిలువలో ధారబోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మాము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మబాల అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. మీరు ఈ లోకము నుండి పిలుచుకున్న మీ సేవకులను జ్ఞాపకం ఉంచుకొనుము. జ్ఞాన స్నానము ద్వారా క్రీస్తు మరణంలో భాగస్థులైన వీరు అతని ఉత్థానమందును పాల్గొందురుగాక. ఈ సమయంలో మన కుటుంబాలను మరణించిన వారందరి కొరకు ప్రత్యేక విధంగా ప్రార్థించుకుందాం. ఉత్థానమగుదుమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోను, పునీత జోయప్ప గారితోను, సకల పునీతులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదుము. అందరం కలిసి ఆ దేవా దేవుణ్ణి స్తుతించుదాం. క్రీస్తు ద్వారా క్రీస్తు ఎందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేగమయుండు మీకు యుగ యుగములు గౌరవ గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్ ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక, నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము, మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము, మాము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతలల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా,
మా పాపములను లేఖింపగా మీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించడి వారా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడి వారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మీరు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాద స్వీకరణకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు, ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను, వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను, అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను, నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దేవద్రవ్యానుమానము ద్వారా ఈ సమయములో, దేవద్రవ్యానుమానము ద్వారా ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు గనుక, మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము, ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. మీరు నా యందు ఉన్నట్లుగా, మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను, మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుకొనుము, నన్ను మీలో ఐక్యపరచుకొనుము. మీ నుండి నన్ను ఎన్నటికిని, మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడవాయకుండునట్లు చేయమని వేడుకు చున్నాను, ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్, ఆమేన్. యవి దేవుడు ఆనాడి చెను మన్న భోజముగా, యవి కుమారుడు ఈనాడి చెను తనని భోజముగా. మనుజులకి భువిలో మన్నా వలన మన్నన లేదు, మనుజులకి భువిలో పరమన్నాయిచ్చును మన్నన మనకు పరమును చేర్చుటలు, పరమన్నాయిచ్చును మన్నన మనకు పరమును చేర్చుటలు.
కవి దేవుడు ఆనాడిచ్చిన మన్నా భోజముగా కవి కుమారుడు ఈనాడిచ్చిన తనని భోజముగా దప్పిక కొనువాడు నా యొద్దకు వచ్చి తన దప్పిక తీర్చుకొనుగాక నన్ను విశ్వసించు వాని అంతరంగము నుండి జీవజల నదులు ప్రవహించును అని ప్రభువు పలుకుచున్నారు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారము మాలో పవిత్ర ప్రేమ ప్రజ్వరిల్లినట్లు చేయునుగాక. ఈ విధముగా మేము మీ కుమారుని వద్దకు ఆకర్షితుల మగుచు అతనిని మా సహోదరి సహోదరుల యందు గుర్తింపగలుగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి ప్రభు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పిలిచావు దేవ నీ ప్రజలకై మమ్ము మలిచావు ప్రభువ నీ సేవకై మమ్ము పిలిచావు దేవ నీ ప్రజలకై మమ్ము మలిచావు దేవ నీ కరుణలో మమ్ము నిలిపావు దేవ నీ ప్రేమతో మమ్ము నింపావు కై మమ్ము పిలిచావు దేవ నీ ప్రజలకై మమ్ము మలిచావు ప్రభువా. పాద పూజలు నే చేతునయ్యా నీ వేద చరితను ప్రకటింతునయ్యా నీ పాద పూజలు నే చేతునయ్యా నీ వేద చరితను ప్రకటింతునయ్యా నీ దీన జనులను నడిపింతునయ్యా నీ ప్రేమ రాజ్యం స్థాపింతునయ్యా నీ దీన జనులను నడిపింతునయ్యా నీ ప్రేమ రాజ్యం స్థాపింతునయ్యా నీ సేవకై నన్ను పిలిచావు దేవ నీ ప్రజలకై నన్ను మలిచావు ప్రభువ నీ సేవకై మమ్ము పిలిచావు దేవ నీ ప్రజలకై మమ్ము మలిచావు ప్రభువ.